Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రి గారు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గతంలో తెలంగాణ ఏర్పాటు వాదం ఏ విధంగా వచ్చి తెలంగాణ మన రాష్ట్రం నుండి విడిపోయిందో ముందు ముందు భవిష్యత్తులో అటువంటి పరిస్థితి కలగకుండా ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలి అని ఒక మంచి మనసుతో పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేటువంటి గొప్ప ఆలోచన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి 200 రోజుల నుండి ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి కోసం మరి 200 దేశాల్లో ప్రజలు ఉద్యమిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఇది వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం 29 గ్రామాల ప్రజల ఆకాంక్షను అది రాష్ట్ర ఆకాంక్షగా అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నట్లు వారందరూ కూడా ఉద్యమిస్తున్నట్లు అమరావతిని అభివృద్ధి చేశాను దాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాంతంగా నిలబెట్టాను అని గతంలో చెప్పి గ్రాఫిక్స్లో గీయించి వాటిని పబ్లిష్ చేసి దాన్ని చూపించినటువంటి తీరు మరి అక్కడ చూస్తే కేవలం 2-3 బిల్డింగులు తప్పితే కట్టినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నిజంగానే అమరావతి అంత గొప్పగా అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే మరి అదే ప్రాంతంలో మరి తెలుగుదేశం పార్టీ మీ అభ్యర్థులు మరి ముఖ్యంగా మీ తనయుడు లోకేష్ గారిని మంగళగిరిలో నిలబెడితే ఆయన కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మీకు స్వయంగా తెలుసు. మరి గుంటూరు జిల్లాలో కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, మరి అమరావతి ప్రాంతం ఏదైతే ఉందని చెప్పారో ఆ ప్రాంతంలో కూడా మీ అభ్యర్థులు గెలవకపోవడం మరి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏది ఉందో అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు విశాఖను మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలి, మనం ఎప్పటి నుండో వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్రని చెప్తా ఉన్నారు, ఆ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మనకు మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కర్నూలు రాజధానిగా ఏర్పాటు జరిగింది. మరి శ్రీబాగ్ ఒప్పందంలో ఏదైతే ఉందో మనకు అక్కడ ఒక న్యాయ రాజధాని కావాలి అని చెప్పి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకు ఏదైతే ఉందో అసెంబ్లీ అన్నీ ఇక్కడే జరుగుతాయి, 3 సమానంగా అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ కూడా మరి ఏదో ఒక ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అమరావతి లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అన్నటువంటి ఒక చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా విశాఖ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తుందో మీరు స్వయంగా చూశారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి 3 అభివృద్ధి చెందకూడదనేటువంటి ఉద్దేశంతో మీరు చెప్తున్నటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి మీరు వాస్తవానికి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వారు, మరి గత మీ హయాంలో రాయలసీమ ప్రాంతానికి ఒక ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి ఏంటని తెలియజేయాలని కూడా అడుగుతూ ఉన్నాం. మరి ఇవన్నీ చూస్తూ కూడా ప్రజలు ఇంకా అమరావతి మాత్రమే కోరుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ చక్కగా నెరవేరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మీద ఓర్వలేనితనంతో అక్కసుతో లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న చూసాం మనము 108, 104 వాహనాల్లో ఒక్కసారి మరి 1,088 వాహనాలు
అన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేశంలో అన్ని చాలా రాష్ట్రాల వాళ్ళు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మరి చాలా మీడియా ఛానల్స్ చూపించినటువంటి పరిస్థితిలో మరి ఓర్వలేక దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు అసలు మొత్తం వాహనాల కొనుగోలుకి 200 కోట్లు వెచ్చిస్తే అందులో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా విఘ్నులైనటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి అలాగే కోవిడ్ కష్టకాలంలో కూడా ఎక్కడా తగ్గకుండా మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి సున్నా వడ్డీ కింద మహిళలకు 1400 కోట్లు ఇవ్వడం గానివండి లేదంటే ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద పాత బకాయిలన్నీ చెల్లించడం గానివండి అదే విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి పాత బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించడం అలాగే మనకు నేతన్న నేస్తం కానివ్వండి వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి అలాగే అన్ని పథకాలు కూడా ఏవి కూడా మహిళలకు కాపు నేస్తం కానివ్వండి ఇవన్నీ ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా మరి దాన్ని చూసి ఏ విధంగా ప్రభుత్వాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజల్లో వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి మాటలు కట్టిపెట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు దాదాపుగా 90% హామీలు మొట్టమొదటి సంవత్సరంలోనే నెరవేర్చినటువంటి దశలో అంతేకాకుండా మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా కూడా కొన్ని కొన్ని కొత్త పథకాలు కూడా ఇస్తూ ప్రజలకు చేరువవుతున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉందో ప్రజా సంక్షేమాన్ని కోరేటువంటి పరిపాలన మరి ఈ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దాదాపు 2-3 పథకాలకు తక్కువ కాకుండా ప్రతి ఇంటికి చేరవేర్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది మనం చూసాం చాలా పథకాలు పెడుతూ ఉంటారు పరిపాలన మారినప్పుడల్లా కొన్ని పథకాలు వస్తూ ఉంటాయి కానీ ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజ్ రీయింబర్స్మెంట్ కానివ్వండి అలాగే 108/104 సేవలు కానివ్వండి ఏ పథకాన్నన్నా తీసివేసేటువంటి సాహసం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేయలేకపోయాయి ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల ఏవైతే స్థితిగతులు మార్చేటువంటి ఉన్నత చదువులు కానివ్వండి విద్యావకాశం కల్పించేదానికి కానివ్వండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీలు కానీ ఎవరు కూడా వాళ్ళు బలహీన పరచాలని చూసారో తప్పితే తీసివేసేటువంటి పథకాలు కావు అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన పరిపాలన వచ్చిన తర్వాత 4 లక్షల మందికి ఒకేసారి ఉపాధి అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా రేపు 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు పేదలకు నిరుపేదలకు ఎవరు కూడా ఒక ఇంటి స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఇన్ని రోజుల వరకు ఉన్నాయి కానీ ఈరోజు ధైర్యంగా మరి 30 లక్షల పైచిలకు కుటుంబాలకు ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చాలా చకచక అడుగులు వేస్తూ మరి 8వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తానికి శ్రీకారం చుట్టబోతుంటే దాంట్లో కూడా మరి ఏదైతే అమరావతి ప్రాంతంలో 58 వేల మందికి పట్టాలు కేటాయించబోతే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు పేదలకు ఒక ఇళ్ల స్థలం కేటాయించబోతే దానికి కూడా మోకాలడ్డేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుపేదలకు మరి వాళ్ళ పిల్లల్ని అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలనే కలుంటుంది అందుకే అందరూ పేదలైనా కానీ కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం విద్య దొరుకుతుందో అక్కడికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాంటిది మరి ప్రజల ఆకాంక్షలను గుర్తించి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం చేస్తే దాని కూడా మోకాళ్ళడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా మరి దాని మీద మనము ఓటింగ్ పెట్టినప్పుడు 98% పైబడిన తల్లిదండ్రులు మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలి అని కోరుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇవన్నీ గమనిస్తుంటే ప్రజలందరూ కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలకు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంటే ఈ రోజు ప్రతిపక్షం ఓర్వలేక దాని మోకాలడ్డేటువంటి పరిస్థితి